హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్. మొన్న దోసపిండి కాడాను కదా, దోసపిండి ఈ 2 డేస్ కూడా దోసలు వేసేసుకున్నాను. ఇంకా కొంచెం పిండి ఉంటే ఈరోజు గొంతు పొంగు నల్లా వేస్తున్నాను అనమాట. గొంతు పొంగు నల్లకి కొంచెం పిండి ఇలా హార్డ్గా ఉంటేనే బాగుంటుంది. మరీ పలచగా అయిపోయినా గొంతు పొంగు నల్లు అతుక్కుపోతాయి అనమాట ప్యాన్కి. సో అందుకని గ్రైండర్లోంచి పిండి తీసుకునేటప్పుడే సపరేట్గా కొంచెం పిండిని అయితే కొంచెం గట్టిగా తీసుకున్నాను అనమాట, వాటర్ యాడ్ చేయకుండా. మిగిలిన పిండిలో అయితే వాటర్ యాడ్ చేశాను. పిండిలో ఆల్రెడీ కొంచెం ఉప్పు అన్నీ ఉంటాయి, కాకపోతే ఒకసారి మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు అవి యాడ్ చేస్తున్నాం కదా, కొంచెం యాడ్ చేశాను. కొంచెం పులుపు వస్తుంది కదా పిండి, ఉప్పు యాడ్ చేస్తే పులుపు బ్యాలెన్స్ అవుతుంది అనమాట. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒకటే యాడ్ చేశాను ఈరోజు. నార్మల్గా అయితే క్యారెట్ తురుము, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవి కూడా యాడ్ చేస్తాను. ఈరోజు ఓన్లీ ఆనియన్స్ ఒకటే యాడ్ చేశాను. కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ అది లేదనమాట ఈరోజు, అందుకని ఏమీ యాడ్ చేయలేదు. గులిపేర యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మొత్తం అంతా కలిసి అలా మిక్స్ చేసుకున్నాను. ఇంకా ఏ గిన్నెలో ఉందో దోసపిండి ఆ గిన్నెలోనే మీకు చూపించేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వేరే గిన్నెలో చేసిన ఈ గిన్నె ఎలాగో మళ్ళీ వాష్ చేసుకోవాలి, డబల్ పని అవుతుంది. ఈరోజు నాకు కొంచెం క్లీనింగ్ ఉందని చెప్పి ఇంకా అదే గిన్నెలో మిక్స్ చేసి చూపిస్తున్నాను మీకు, లేదంటే సపరేట్గా ఇంకొక గిన్నెలో చూపిస్తాను కదా. ఇంకా స్టవ్ మీద అయితే గొంతు పొంగునల్ ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇంకా అన్నిటిలోనూ ఇలా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మీకు జనరల్గా డీప్ ఫ్రై ఐటెం కంటే ఈ గొంతు పొంగల వల్ల చేసేదానికి కొంచెం ఆయిల్ తక్కువే పడుతుందండి. ఇలాగే సేమ్ ప్రాసెస్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కాకపోతే తక్కువ ఆయిల్తో టేస్టీగా తినాలంటే ఇదే బెస్ట్ అని చెప్తాను. ఇంకా మొత్తం అన్నిటిలో వేసేసుకున్న తర్వాత కొంచెం వేడయ్యాక స్పూన్తో కానీ ఇలా గుంటె గరిటెతో కానీ కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఆ హోల్స్లో వేసుకోవాలి. ఇక్కడ పిండి కొంచెం హెల్త్గా వేసుకోండి, ఎందుకంటే పొంగుతాయి కదా ఉడికిన తర్వాత, అందుకని ఇంకా పైకి వచ్చేస్తాయి అనమాట. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఇక్కడ నేను గుంటగరిటతో వేస్తున్నాను కదా, కొంచెం ఎక్కువ పడిపోయింది అనమాట పిండి. మీరు వేసుకున్నప్పుడు కొంచెం తగ్గించి వేసుకోండి. అన్నీ ఈవెన్గా అయితే ఫ్రై అవ్వండి, ఎందుకంటే స్టవ్ ఫ్లేమ్ అయితే అంతవరకు వెళ్తూ, అలా అని హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనేమో మాడిపోతాయి అనమాట. మధ్యలో ఉన్నవి ఆ హీట్కి బాగా మాడిపోతాయి, చివరిలో ఉన్నవి అయితే మీడియంగా కాలుతాయి అనమాట. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి, కాకపోతే ప్యాన్ కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడమే, అందుకండి ఏం చేయలేము. ఎప్పుడు దోసలే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట పిల్లలకి, వాళ్ళకి కూడా బోర్ పట్టకుండా ఉంటుంది. ఇవి వాళ్ళు ఇష్టంగానే తింటారు. ఈ పొంగనాలు కూడా హార్డ్గా ఉండవండి, సాఫ్ట్గా ఉంటాయి దూదుల్లాగా. సో అందుకని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా ఈవినింగ్ స్నాక్ అయినా బాగుంటుంది, చట్నీ లేకుండా కూడా తినేయచ్చు. అన్నీ వేసుకుంటే ఓన్లీ ఆనియన్ వేసినా బాగుంటుంది టేస్ట్, చట్నీ లేకుండా. ఇంత టైం అని ఏమి ఉండదండి, మనం ఫ్లేమ్ బట్టి ఇది కాలుతుందనమాట. మనం మూత తీసి చూసుకోవాలి మధ్య మధ్యలో, ఇలా కొంచెం ఎర్రగా కనిపిస్తుంది కదా కాలినట్టు, ఇలా కాలితే సరిపోతుంది. ఇప్పుడు టర్న్ చేసుకోవచ్చు. ఈ ప్యాన్ తీసుకున్నప్పుడే ఇలా పొంగనాలను జరిగేసుకోవడానికి ప్లాస్టిక్ది ఇచ్చారనమాట. ప్లాస్టిక్ది అయితే అసలు యూజ్ అవ్వద్దు, దీనికి కరిగిపోతుంది కదా వేడికి, మరి ఎందుకు ఇస్తారో తెలియదు. అసలు చెక్క తీస్తే కొంచెమైనా యూజ్ అవుతుంది, కానీ ప్లాస్టిక్ది అసలు యూజ్ అవ్వదు కదా. ఇంకా అప్పటి నుంచి ఇలా స్పూన్తో కానీ ఫోర్క్ స్పూన్స్తో కానీ తిరగేస్తూ ఉంటాను అనమాట, కాకపోతే గీతలు పడిపోతున్నాయి అడిగా. ఇంకా మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి, ఇంకా ఆల్మోస్ట్ ఒకవైపు కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు టర్న్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ తిప్పేసుకున్న తర్వాత రెండు వైపు కూడా కాల్చుకోవాలి కదా, దానికోసం అని చెప్పి ఇంకొక స్పూన్ తోటి పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుంటే రెండు వైపు కూడా కాలుతాయి. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచితే మనకి పొంగనాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. పొంగనాలు చాలా తక్కువ టైంలో అయిపోతాయండి. మనం దోసలు అయితే దగ్గరుండే కాల్చాలి, ఇవి అయితే అలా కాదు, జస్ట్ వేసేసి మూత పెట్టి మనం ఇంకో పని ఏదైనా చేసుకోవచ్చు అనమాట, టైం సేవ్ అవుతుంది. రెండు వైపు కూడా బాగా వేగిపోయాయి కదా, ఇలా తీసేసుకోవచ్చు. మాకైతే ఒక 2 ఆయిల్ వేస్తే సరిపోతాయి ఇలా వేసుకున్నప్పుడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాను నేను కూడా, ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేయాలి, ఫెస్టివల్ వచ్చేస్తుంది కదండి వరలక్ష్మి రథం. సో తర్వాత వినాయక చవితి ఇంకా వరుసగా వస్తాయి కాబట్టి క్లీనింగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. చెప్పాను కదా మనం సండే చేయడం కుదరలేదని, అందుకని ఈరోజు చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే క్లీనింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ ఎవరికైనా. సో నేనైతే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. జనరల్గా అయితే కిచెన్తోనే స్టార్ట్ చేస్తానండి, కాకపోతే మొన్నే కదా కిచెన్ క్లీన్ చేశాను కొంచెం, అందుకని చెప్పి దుమ్మేమీ లేదు పెద్దగా, జస్ట్ ఒకసారి కావాలంటే తీసి తుడుచుకోవచ్చు. అందుకని చెప్పి కిచెన్ అయితే స్టార్ట్ చేయలేదు, ఇంకా తర్వాతనే చేసుకోవచ్చు, పెద్ద పని కాదు కదా అని చెప్పి. అసలు చెప్పాలంటే కిచెనే పెద్ద పనిలా ఉంటుంది, నాకు ఇప్పుడు ఆ పని అయితే లేదు. ఇంకా బెడ్రూమ్తో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బట్టల నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. బట్టలు మడత పెట్టి సర్దుకోవడం కూడా క్లీనింగ్లో ఒక భాగమే, కాకపోతే
దులపడము ఇవే క్లీనింగ్లోకి వస్తాయి అనుకుంటాము. సో అవి కూడా నీట్గా సర్దిపెట్టుకోవాలి కదా. దుమ్మంతా తులిపిన తర్వాత బట్టలు సర్దాలంటే కొంచెం అయ్యే పని కాదు నాకైతే, అందుకని చెప్పి ముందే బట్టలను సర్దేసుకుంటున్నాను. ఇవన్నీ అయితే డైలీ వేర్ శారీస్ అనమాట. ఇక్కడ డ్రెస్సులు శారీస్ ఉంటాయి నా డైలీ వేర్వి. సో అవి అయితే సర్దుకుంటున్నాను. మొన్న చూపించాను కదా చెదలు పట్టేసాయి అని చెప్పి, ఇంకా అప్పటి నుంచి సర్దలేదండి, అక్కడే పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ చెదలు పడతాయేమో అని చెప్పి అవి ఇంకా కొంచెం అలాగే ఉన్నాయన్నమాట. ఆ స్మెల్ కూడా చాలా రోజులు పోలేదు. ఇంకెలాగో సర్దుతాను కదా అని చెప్పి సర్దుకున్న అలాగే ఉంచాను. ఇప్పుడైతే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ పేపర్స్ అనేది తీసేసి కొత్త పేపర్స్ వేసేసి సర్దేసుకుంటున్నాను. ఇంకా చీరలు అయితే మడతలన్నీ విప్పలేదండి, ఆల్రెడీ కొంచెం మడతల మీద ఉన్నాయి కాబట్టి ఇంకా అలాగే ఫోల్డ్ చేసుకున్నాను. మళ్ళీ మడతలు విప్పి మళ్ళీ ఫోల్డ్ చేయాలంటే ఇంకొంచెం టైం పడుతుంది, టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఇంకా అలాగే మడత పెట్టేశా. ఇంకా మొత్తం అన్ని సర్దేసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ బట్టలు అయిపోయినట్టే ఇప్పుడు దులపడం అవి స్టార్ట్ చేయాలన్నమాట. ఇవైతే సన్సెట్ మీద ఉండే సామాన్లు అనమాట. బూజు ఎక్కువ పట్టేస్తుందని చెప్పి బాగా నల్లగా అయిపోతున్నాయి, అస్తమానం తోమాల్సి వస్తుందని చెప్పి ఇలా కవర్లు అయితే వేసేసాను అనమాట. ఇవన్నీ ఇతర సామాన్లు, ఇతర సామాన్లు పెద్ద వాడేది ఏమి ఉండదండి, అలా పెట్టుకోవడమే కదా సన్సెట్ మీద. సో అస్తమానం తోమాలంటే చాలా కష్టం ఇవి, అందుకని కవర్స్ అయితే వేసేసాను ఎప్పటి నుంచో. ఇంకా అవన్నీ తీసేసి ఒకసారి తుడిచేసి మళ్ళీ పెట్టాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి సామాన్లు అనుకున్నప్పుడే తోముతున్నాము. 2 ఇయర్స్ బిఫోర్ తోమామన్నమాట, అలాగే ఉన్నాయి కవర్లు వేయడం వల్ల, లేదంటే పాటికి ఇప్పుడు నల్లగా అయిపోతాయి. ఇంకా పైన వేసిన పేపర్స్ అయితే ఫుల్గా బూజు పెట్టేసినాయి అనమాట, అందుకని తీసేసి మళ్ళీ కొత్త పేపర్స్ వేయాలి తుడిచేసి. ఏంటో తెలియదండి, రోడ్డు మీద వెళ్ళి కాకపోయినా ఎందుకు బోర్డు దుమ్ము వచ్చేస్తుంది. అప్పుడప్పుడే తుడుస్తాము, తర్వాత రోజుకే దుమ్ము వచ్చేస్తుంది. ఇంకా ఎన్నిసార్లు తుడిచినా తుడిచినట్టే ఉండట్లేదు అసలు. ఇక్కడ కెమెరా యాంగిల్ మార్చాను అనుకున్నాను కానీ చూసుకోలేదు. అవి క్లీన్ చేస్తున్నాను అనమాట, ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకుంటున్నాను. పిల్లలు ఉంటే ఏదో ఒకటి అందిస్తూ ఉంటారనమాట, పిల్లలు లేకపోవడం ఎక్కువదని చేసుకుంటున్నాను కదా, కిందికి పైకి ఎక్కడం దిగడం అయిపోతుంది. అందుకని ఇంకా ఫోన్ సరిగా చూడలేదు. ఇంకా ఈ చివరి అయితే నాకు అందట్లేదు అనమాట, ఇంకా వాటిని చీపురుతో టేలు తుడిచేసుకొని ఇక్కడ మాత్రం తీసానమాట. నాకు అందిన మట్టుకు, ఎందుకంటే ఇవి కొంచెం పెద్దవి, అవి తీస్తే మళ్ళీ పెట్టలేను అనమాట, అందుకని చెప్పి ఇంకా తీయలేదు. ఈ పైన అయితే అప్పుడప్పుడు తుడుస్తూ ఉంటాం అనమాట, అందుకని పెద్దగా పూజ ఏమి లేదు. ఈ సన్సెట్ మీద కొంచెం ఎక్కువ ఉంది. ఇంకా కొత్త పేపర్స్ అయితే వేసేసుకొని సర్దేసుకోవడమే తుడిచేసాను మొత్తం అన్ని. ఇంకా ఆల్మోస్ట్ సామాన్లన్నీ పెట్టేసినట్టే ఇప్పుడు ఇంకా ఎలాగో పైకి ఎక్కాను కదా, ఫ్యాన్ కూడా తుడిచేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పి ఫ్యాన్ కూడా తుడిచేశాను. ఫస్ట్ పైన దులిపేసుకుంటే తర్వాత కింద క్లీన్ చేసుకోవచ్చు. కింద క్లీన్ చేసుకున్నాక పైన దులిపితే మళ్ళీ ఎలాగో దుమ్మబడుతుంది కదా, అందుకని ఫస్ట్ పైన అంతా క్లీన్ చేసుకొని తర్వాత కింద చూస్తాను అనమాట. ఇంకా పూజలు జరపడం పైన సర్దుకోవడం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా టీవీ అయితే క్లీన్ చేసుకోవాలి. టీవీ అయితే ఇంకా డైలీ తుడుస్తూనే ఉంటామండి. ఇక్కడ పక్కనే విండో ఉంది కదా, ఇక్కడ మెస్ ఉంటుంది అనమాట. ఆ మెస్లో నుంచి బోర్డు అంత దుమ్ము వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా రోజు తుడిచినా మళ్ళీ తుడవలన్నట్టు అయిపోతుంది. ఎప్పుడు చూసినా టీవీ మీద దుమ్ము ఉంటూనే ఉంటుంది అనమాట. టీవీ క్లీనింగ్ చేసిన తర్వాత బెడ్షీట్ ఎలాగో దుమ్ముగా ఉంది కదా, బెడ్షీట్ అలాగే పక్కన దుప్పట్లు ఉంటాయి వాటి మీద కర్టెన్ అయితే కప్పేశాను అనమాట. ఆ రెండు తీసేసి వాషింగ్కి వేసేస్తాను. కర్టెన్స్ ఎలాగో వాషింగ్కి వెయ్యాలి, సో అందుకనే కర్టెనే వేసేసాను. దుప్పట్లు అయితే ముందే వాషింగ్ మిషన్లో వేసేసాము. ఇంకా ఈ పైన కూడా కొన్ని బొమ్మలు ఉంటాయన్నమాట, సో అవి కూడా తీసి క్లీన్ చేసుకోవాలి. ఇవైతే పెద్ద దుమ్ముగా ఏమి ఉండవు కానీ పైన అదిలిపోయాను కదా, ఆ దుమ్మంతా వీటి మీద పడిందనమాట. ఇవైతే అస్తమానం క్లీన్ చేస్తూనే ఉంటాను. తుడిచేసి సేమ్ వాటి ప్లేస్లో పెట్టేశాను. ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంటుందన్నమాట, సో చిన్న చిన్న బొమ్మలే పెడతాను. ఇంకా చాలా ఉన్నాయి, పైన పెట్టిలో పెట్టేసి అలా ఉంచేసాను అనమాట, ప్లేస్ తక్కువ ఉండడం వల్ల. ఇంకా తర్వాత విండోస్ క్లీనింగ్. ఇవైతే అప్పుడప్పుడు క్లీన్ చేసినా ఇంకా కామన్ అండి, ఇక్కడ నుంచే దుమ్ము ఎక్కువ వస్తుంది అనమాట లోపలికి. అందుకనే కింద డోర్స్ 2 క్లోజ్ చేసి ఉంచుతాను, పైనవే ఓపెన్ చేస్తాను అనమాట, కొంచెం గాలి వస్తుందని చెప్పి. క్లీనింగ్ చేసేటప్పుడు ఒక గది కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇంకొక గదిలోకి వెళ్ళడం బెటరు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కొంచెం దుమ్ము దులుపుతాం కదా, అదంతా గాలికి ఎగిరి మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి ఈ గది క్లీన్ చేసిన తర్వాత డోర్స్ క్లోజ్ చేసేసి అప్పుడు తర్వాత గది క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట. ఈ గది క్లీన్ చేసుకున్న తర్వాత బయట కూడా కొంచెం క్లీన్ చేయాలి, అందుకనే విండోస్ క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ డస్ట్ లోపలికి వచ్చేస్తుందని చెప్పి తర్వాత డోర్స్ కూడా క్లోజ్ చేసి అప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఇంక ఈ రూమ్లో ఉన్నది క్లాక్ ఒకటి ఉందన్నమాట, క్లాక్ కూడా తుడిచేసి పెట్టేస్తే ఇంకొక పని అయిపోతుంది. కాకపోతే అక్కడ ఇప్పుడు చీపురుతో దులిపానంటే క్లాక్ వెనకాల కొంచెం దుమ్ము ఉందన్నమాట, చీపురు దులిపితే టీవీ మీద పడుతుంది, అందుకని క్లాక్ తోటి కొంచెం తుడిచేసాను. క్లీనింగ్ అంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే అంత మంచిదనమాట. నేను బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే స్టార్ట్ చేశాను, పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చే వరకు చేస్తూ ఉంటే, వాళ్ళు వచ్చిన తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట, డస్ట్ అటు ఇటు వెళ్తూ ఉంటుంది కాళ్ళతోటి, అందుకని వాళ్ళు వచ్చేసరికి మొత్తం క్లీనింగ్ అంతా అయిపోవాలని పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి టీవీ కింద బోల్డ్ అని బొమ్మలు ఉంటాయి అనమాట మా వాళ్ళవి, ఏది పడేసిన ఊరుకోరు వాళ్ళు, అందుకని చెప్పి వాళ్ళ బొమ్మలన్నీ ఒక ట్రేలో వేసి పెట్టాను బాగా కింద. అయితే ఇక్కడైతే
ఆడుకునే టెడ్డీస్ అలాంటివి ఉంటాయి కదా, అవి పైన పెడతానమాట, అందంగా ఉంటాయని చెప్పి. కానీ ఆది వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం అన్ని మిక్స్ చేసేస్తూ ఉంటుంది. నేను పెట్టడం దాన్ని దిగడం మామూలే. టీవీ టేబుల్ నిండా బొమ్మలే ఉంటాయి, ఇంకా వాటిని అన్నిటినీ తీసేసి ఒకసారి క్లాత్ తుడిచేసుకొని మళ్ళీ ఆ ట్రేలో వేసి సేమ్ ప్లేస్లో పెట్టేస్తాను. బొమ్మలు అయితే డైలీ తీస్తూ ఉంటారనమాట, అందుకని చెల్లాచెదురు అయిపోతూ ఉంటాయి. అందుకని ఒక ట్రే పెట్టేశాను, ఇంకా అందులోనే ఉంటాయన్నమాట. విడివిడిగా పెట్టామంటే మొత్తం ఇల్లంతా బొమ్మలు పరిచేస్తూ ఉంటారు. ఇంకా ఈ క్లీనింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇల్లు నీట్గా తుడిచేశాను, ఊళ్ళని దుమ్మొచ్చింది. ఇంకా తర్వాత మాప్ పెట్టేస్తాను అనమాట. మాపు తర్వాత రోజైనా పెట్టుకోవచ్చు, కానీ ఇది ఉలిపిన తర్వాత కింద బోళ్ళంత డస్ట్ ఉంటుంది. సో అక్కడే తినాలి, అక్కడే పడుకోవాలంటే ఆ దుమ్మంతా ఎలాగైనా మన నోట్లోకి వెళ్తుంది. అందుకని చెప్పి వెంటనే మాప్ పెట్టేస్తాను. ఇంకా మాప్ పెట్టే వాటర్లో అయితే కొంచెం ఉప్పు, అలాగే సర్ఫ్, కొంచెం డేటాల్ కూడా వేసాను. మంచం కింద ఉన్నవన్నీ మంచం మీద పెట్టేశాను. అలాగే ఫ్లోర్ పైన చాలా ఉంటాయి, మేము యూజ్ చేసే దుప్పట్లు, పిల్లల బ్యాగ్స్, ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో అవన్నీ మంచం మీద పెట్టేస్తాను. బయట పెట్టామంటే మళ్ళీ కొంచెం తీసుకోవడం కష్టం అనమాట. అదే బెడ్ మీద పెట్టేస్తే మళ్ళీ వాటిని ఆరిన తర్వాత సజెస్ట్ కదా అని చెప్పి అక్కడే పెడుతూ ఉంటాను. ఇంకా మాప్ అయితే ఒక 3 టైమ్స్ అయితే పెడతానండి ఈరోజు, ఎందుకంటే ఇలా రెస్టింగ్ అది చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ దుమ్ము ఉంటుంది అనమాట, అలాంటప్పుడు కొంచెం ఎక్కువ సార్లు పెట్టుకోవాలి. జనరల్గా అయితే ఒక 2 టైమ్సే పెడతాను. ఇక్కడ ఫ్లోర్ చూసారు కదా ఎలా ఉందో, గుంతలు గుంతలుగా ఉంటుంది అనమాట. కడగడం అయితే అసలు కుదరదు, వాటర్ ఎక్కడ అక్కడ ఉండిపోతుంది. ఎంత మాప్ పెట్టినా డ్రై అవ్వడానికి 1 అవర్ పైన పడుతుంది. సో పిల్లలు ఉన్న ఇంట్లో అంతసేపు పడితే కష్టం కదా, అందుకని చెప్పి మ్యాక్సిమమ్ మాపే పెట్టేస్తాం అనమాట. వీక్లీ వన్స్ పెడతాము, వెన్స్డే కానీ థర్స్డే కానీ క్లీనింగ్ చేస్తానమాట నేనైతే. ఇంకా బెడ్రూమ్ ఒక్కటి క్లీనింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఒక పూట పైన పట్టింది. ఆల్మోస్ట్ లంచ్ టైం అయిందనమాట. ఇంకా లంచ్ తినేసిన తర్వాత మిగిలిన క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి లంచ్ అయితే చేసేసాను అనమాట. ఇంకా చిన్న వెంటనే మళ్ళీ స్టార్ట్ చేశాను. బయట ఇందాక లోపల క్లీన్ చేశాను కదా కిటికీ, సేమ్ కిటికీ బయట మెస్ కూడా దుమ్ముగా ఉంటుందన్నమాట. సో అందుకని అది క్లోజ్ చేసేసి బయట కూడా క్లీన్ చేసేసుకుంటాను ఒకసారి బ్రష్ తోటి. నేను ఎట్టేంటంటే క్లాత్తో క్లీన్ చేసినా దుమ్ము పోదు, ఈ బ్రష్తోనే క్లీన్ చేసుకోవాలి. ఇంకా బయట స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ పైన ఇలా హోల్స్లో ఉంటాయన్నమాట మాకు, సో అక్కడ ఎక్కువ డస్ట్ పట్టేస్తుంది. ఇలా హోల్స్లో ఉన్నవి మొత్తం 5 ఉంటాయన్నమాట ఇలాంటివి. పక్క పక్కన ఈ గోడ పక్కన ఒకటి ఉంటుంది, స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, ఈ పక్కన ఒకటి ఉంటుంది, మొత్తం 5 ఉంటాయి. వీటిల్లోనే ఎక్కువ దుమ్ము పట్టేస్తుంది అనమాట. వాటిని బ్రష్తో క్లీన్ చేసుకోవాలి, తర్వాత చీపురుతో క్లీన్ చేసుకోవాలి. వాటికి ఎక్కువ టైం పట్టేస్తుంది మాకు. ఇంకా స్టవ్ టేబుల్ మీద ఉన్నవన్నీ తీసేసి పక్కన టేబుల్ ఉంది కదా, టేబుల్ మీద పెట్టేశాను. ఇంక ఇక్కడైతే చిన్న కిటికీలా ఉంటుందన్నమాట, సో ఇక్కడ కూడా ఏవో పెట్టేస్తూ ఉంటారు. సో అవన్నీ తీసేసుకొని ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఆ హోల్స్ అన్నీ కూడా. స్టవ్ పైన క్లీన్ చేసుకున్నాం కదా, స్టవ్ మీద అయితే దుమ్ము పడిపోయింది అనమాట. స్టవ్ వెళ్ళగా క్లీన్ చేసుకోవాలని చెప్పి ఇంకేమీ కప్పలేదు, నార్మల్గా అయితే ఒకటి కప్పేసి తర్వాత దులుపుతానమాట. ఫస్ట్ అయితే ఆ దుమ్ము అంతా తుడి చేసుకుని క్లాత్ తోటి. స్టవ్ కింద ప్లేట్స్ పెట్టుకున్నాను కదా, ఆ ప్లేట్స్లో చూసారు కదా రైస్ పొంగినా లేదంటే పాలు పొంగినా అందులోనే పడతాయి అనమాట. టేబుల్ అయితే క్లీన్గానే చూసారు కదా. సో ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసుకున్న ఆ ప్లేట్స్ కూడా తీసేసి ఒకసారి క్లీన్ చేసుకుని మళ్ళీ స్టవ్ కింద పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా అవి తీసేసి స్టవ్ అయితే ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. నార్మల్ సోప్తోనే కొబ్బరి పీచు ఉంటుంది కదా, ఆ పీచుతో అయితే బ్లాక్ టాప్ ఉంది కదా దాన్ని క్లీన్ చేస్తాను. స్టీల్ పీచ్తో క్లీన్ చేసుకుంటే గీతలు పడిపోతున్నాయి అందుకని చెప్పి. తర్వాత ఈ బర్నర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మాత్రమే స్టీల్ పీస్ యూజ్ చేస్తాను. కాకపోతే ఈరోజు ఇక్కడ తక్కువ మురికే ఉందనమాట, ఆల్రెడీ వాటర్ వేసి కాసేపు నానబెట్టాను అందుకని త్వరగానే వదిలిపోతుందని చెప్పి ఇది కూడా కొబ్బరి పీచుతోనే క్లీన్ చేసేసుకున్నాను. స్టవ్ మీద ఎక్కువ వాటర్ పోసి అయితే క్లీన్ చేయనండి, జస్ట్ ఇలా ఫస్ట్
స్క్రబ్ చేసేసుకొని కొంచెం కొంచెం వదిలిపోయింది అనుకున్నప్పుడు క్లాత్తోనే క్లీన్ చేసుకుంటాను వాటర్లో డిప్ చేసుకొని. ఈ బర్నర్స్ మీద ఎక్కువ వాటర్ వేసి క్లీన్ చేసేస్తే బర్నర్స్ లోకి వాటర్ వెళ్ళిపోయి తుప్పడే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఫ్లేమ్ సరిగా రాదు. అందుకని చెప్పి ఎక్కువ వాటర్ అయితే వేయను, నార్మల్గా క్లీన్ చేసుకుంటాను. ఎప్పుడైనా ఫ్లేమ్ రాలేదని అనుకుంటే పిన్ ఉంటుంది కదా, ఆ పిన్తో క్లీన్ చేసుకుంటాను ఫస్ట్. అప్పుడు కూడా ఇంకా బర్నర్స్ పని చేయట్లేదంటే కొంచెం వెనిగర్ అలా ఉంటుంది కదా, వాటిల్లో సోక్ చేసి క్లీన్ చేసుకున్నా వదిలిపోతాయి. అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకోవాలంటే అవ్వదు కదా, అందుకని చెప్పి నేను బెడ్రూమ్ క్లీన్ చేసాను, అలాగే బయట కూడా క్లీన్ చేసేసుకొని అలా ఈవినింగ్ అయిపోయిందండి. నాకు మొత్తం అన్ని మార్క్స్ పెట్టుకునేసరికి ఇంకా అవన్నీ చూపించలేదు, వీడియో అయితే లెంగ్ అయిపోతుంది అని చెప్పి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.